తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల మధ్య పొత్తుల సమీకరణాలు కూడా ఒక కొలిక్కి వచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ తో పొత్తు ఆశించిన కమ్యూనిస్టులు అది జరగకపోయేసరికి వారి చూపు కాంగ్రెస్ పై పడింది కాంగ్రెస్ పార్టీ వారితో సీట్ షేరింగ్ కు సుముఖంగా ఉండటంతో ఆ మూడు పార్టీల అధినేతల మధ్య త్వరలో చర్చలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సిపిఐ నారాయణ భేటీ అయ్యారు పొత్తులు సీట్ల కేటాయింపుపై వీరు చర్చించినట్టు సమాచారం ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో అన్ని అర్దరాత్రి సమయంలోనే జరుగుతాయని ఇది కూడా అటువంటిదేనని చెప్పారు కాంగ్రెస్ తో చర్చలపై స్పందించిన ఆయన జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సిపిఐ భాగమైనందున రాష్టంలో కూడా ఆ వైఖరిని తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు జాతీయ స్థాయిలో వామపకాలు కాంగ్రెస్ చేతులు కలిపినందున ఇది రాష్ట స్థాయిలో కూడా ప్రతిబింబించాలని దాని గురించి ఇరు పార్టీలు సానుకూలంగా ఉన్నాయని కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నానని నారాయణ పేర్కొన్నారు కాగా పొత్తులో భాగంగా మునుగోడు హుస్నాబాద్ కొత్తగూడెం బెల్లంపల్లి స్థానాలను సీపీఐ నేతలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో కమ్యూనిస్టు పార్టీల జాతీయ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చలు జరపనున్నారు ఇంకోవైపు సిపిఐ సీపీఎం పార్టీలకు గెలవగలిగిన స్థానాల్లో చెరొక్క సీటు కేటాయించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం అయితే కమ్యూనిస్టులో చెరో మూడు సీట్లను కోరుతున్నట్టు తెలుస్తోంది చివరకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి